వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో అత్యాధునిక లైఫ్ సపోర్టెడ్ అంబులెన్స్‌లను ప్రారంభించిన కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు తన నిధులతో జిల్లాకు ఒక అంబులెన్స్ కేటాయిస్తున్నట్లు వెల్లడి. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు అధిక మొత్తంలో వచ్చే అవకాశం ఉందన్న రాష్ట్ర మంత్రి అమర్నాథ్ సదస్సులో కొత్త పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారని వెల్లడి. టీడీపీ మహానాడు విజయవంతంతో వైసీపీ శ్రేణులు మతి భ్రమించి విమర్శలు చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ అచ్చెన్నాయుడిని విమర్శించే స్థాయి దువ్వాడుకు ఎక్కడదని ప్రశ్న. సింహాచలం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట చేసిన శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠించే భాగ్యం కలగటం అదృష్టమని స్పష్టం. ఘనంగా ముగిసిన అచ్చంపేట పోలేరమ్మ ఎర్నిమాంబ ఉత్సవాలు అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.